ఎవరు పేరు చెబితే చిలకలూరిపేట చిందులేస్తుందో, ఎవరు పేరు చెబితే సామాజిక ప్రజల గుండెల్లో నవ్వులు చిందులేస్తాయో, ఎవరు పేరు చెబితే ప్రతిపక్ష నాయకుల గుండెల్లో గుబులు పుడుతుందో, ఎవరు పేరు చెబితే రాష్ట్ర అవినీతి రహితం కోసం పోరాడుతుందో, ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ గారు. అనూహ్యంగా రాజకీయాలలోకి అడుగుపెట్టి సుదీర్ఘంగా రాజకీయ నేతలను ఓడించి రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నారు విడుదల రజని. అసలు ఈమె మంత్రికి పోటీ ఇవ్వగలదా అని అనుకున్న వారే ఈసారి ఎన్నికల్లో రజని విజయం ఖాయమని వెల్లడించారు. తొలి ప్రయత్నంతోనే భారీ మెజారిటీతో చిలకలూరిపేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు విడుదల రజని. విడుదల రజని చిలకలూరిపేట సమీపంలో జన్మించారు. ఆమె బాల్యం అక్కడే కొనసాగింది. ప్రాథమిక ఉన్నత విద్యను గుంటూరు జిల్లాలోనే కొనసాగించిన రజని ఆపై హైదరాబాద్లోని మల్కాజ్గిరిలోని ఎస్టీ ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజ్ నుండి బీఎస్సీలో డిగ్రీ పొందారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో మరో ఉన్నత విద్యను కొనసాగించారు. ఆపై యుఎస్ బేసిడ్ కంపెనీలో జాబ్ చేశారు. ఆపై అమెరికాలోనే వ్యాపార రంగాలను రాణిస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. 2014 ఎన్నికల్లో పలువురు ఎన్ఆర్ఏలు టీడీపీ చంద్రబాబు కోసం అమెరికా నుండి వచ్చి ప్రచారం చేశారు. అలా వచ్చిన వారిలో రజని కూడా ఒక్కరు. ఆమె టీడీపీ తరపున అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో పార్టీలో చేరారు. అదే సమయంలో ఆమె విఆర్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యారు. అంతేకాకుండా విఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా పలు సేవలు అందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు దగ్గరైన విడుదల రజని ఏడాది కాలంలోనే మారుమూల గ్రామాల్లో కూడా ఆమె పేరు మారుమురుగేలా చేశారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అభిమానం అంటూ చిలకలూరిపేట ఎమ్మెల్యే అండ్ ఎంపీ ప్రత్తిపాటి పుల్లారావును కలిసి టీడీపీలోకి చేరిపోయి విశాఖపట్నం వేదికగా జరిగిన టీడీపీ సభలో జగన్పై మాటలు తూటాలుగా పేల్చింది. దీంతో సీఎం చంద్రబాబు దృష్టిలో పడ్డారు. అందులో భాగంగా వైఎస్ జగన్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా టీడీపీలో చేరిన ఆమె ఆయన సీటు కోసమే ప్రయత్నించి సంచలనం సృష్టించారు. రజని తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించినా సీట్ రాకపోవడంతో ప్రత్తిపాటి పుల్లారావుని ఓడిస్తాను అంటూ శపథం చేసి రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించారు. ఆ తరువాత కొన్నాళ్లకు వైసీపీ గూటికి చేరిపోయారు విడుదల రజని. విశాఖలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. విడుదల రజని వైసీపీలో చేరిన తరువాత జిల్లా రాజకీయాలలో ఒక్కసారిగా కలకలం రేగింది. 2019 ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్న మర్రి రాజశేఖర్ రెడ్డికి చెక్ పెట్టడంతో జిల్లా రాజకీయాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు విడుదల రజని. జిల్లా వైసీపీ అధ్యక్షుడు హోదాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను సంప్రదించకుండానే ఆమె వైసీపీలో చేరడం అప్పట్లో వైసీపీలోనే తీవ్ర చర్చకు దారితీసింది. వెంటనే చిలకలూరిపేటలో ప్రెస్ మీట్ పెట్టి తానే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటూ ప్రకటించుకుని తన తెగువని చూపించారు. ఈ వ్యవహారంతో మర్రి రాజశేఖర్ అలకముఖం పెట్టినా ఆ తర్వాత శాంతించడంతో విడుదల రజని తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మర్రి రాజశేఖర్ సూచనలతో సలహాలతో మరింత ముందుకు దూసుకుపోయారు విడుదల రజని. నిత్యం ప్రజలతో ఉంటూ జెట్ స్పీడ్తో చెలరేగిపోయారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గురువు ప్రత్తిపాటి పుల్లారావు గుండెల్లోనే రైళ్లు పరిగెత్తించారు. గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు 2009-2014 వరుసగా గెలుపొందారు. ఆయన హ్యాట్రిక్ కోసం ప్రయత్నించగా రజని దానిని బ్రేక్ చేశారు. 2014 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మర్రి రాజశేఖర్ పై ఏకంగా 50,000 మెజారిటీతో గెలుపొందారు ప్రత్తిపాటి పుల్లారావు. అటువంటి వ్యక్తిని 8,000 పైగా ఓట్లతో ఓడించి తానేంటో నిరూపించుకున్నారు విడుదల రజని. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వారందరినీ ప్రభావితం చేస్తూ పోల్ మేనేజ్మెంట్ చేయడంతో ప్రత్తిపాటి పుల్లారావు కంటే చాలా చాకచక్యంగా వ్యవహరించి బీసీ అనుకూల ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత, మహిళా సెంటిమెంట్, నవరత్నాలు వంటి అంశాలతో తొలి ప్రయత్నంతోనే సంచలనం సృష్టించారు విడుదల రజని. సోషల్ మీడియా కూడా విడుదల రజని విజయానికి కీలక పాత్ర పోషించింది.
ఐటీ జాబ్ చేసే విడుదల రజని అమెరికాలోనే స్థిరపడిన కుమారస్వామి అనే వ్యక్తిని వివాహమాడింది. అతనికి అమెరికాలో పారిశ్రామిక వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. భర్త ప్రోత్సాహంతో రాజకీయాలలో అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ముఖ్యంగా బిఆర్ ఫౌండేషన్ ద్వారా పలు అభివృద్ధి పనులు చేయడం వల్ల ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మారుమూల పల్లెల్లో సైతం నీటి సదుపాయం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ రజని పార్టీలో ముందుగానే ముద్రని బలంగానే చాటుకున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు ద్వారానే రాజకీయ ప్రవేశం చేసిన ఆమె ఆయన్ని ఢీకొట్టి విజయం సాధించడం రాజకీయంగా రజని సత్తాకు నిదర్శనం అనే చెప్పొచ్చు. ఒకవైపు సేవ చేస్తూనే మరోపక్క సామాజిక అంశాలతో ప్రజలతో చాలా చురుకుగా ఉండేవారు. అదే ఆమెను బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం వచ్చేలా చేసింది. ఓవైపు సేవారంగం, మరోవైపు సామాజిక సమీకరణాలు చక్కగా అమలు చేసి రాజకీయ చాణక్యం చాటుకున్నారు విడుదల రజని. ఇక అనూహ్యంగా ఎమ్మెల్యే అయిన ఆమె మాత్రం ఆషామాషీగా వ్యవహరించకుండా నిత్యం చిలకలూరిపేట అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా జగన్ నినాదంగా అవినీతి రహిత రాష్ట్రం కోసం రజని తనదైన రీతిలో దూసుకుపోతున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలను అందిస్తూ పనుల్లో వేగం పెంచారు. నిత్యం ప్రజల్లో మమేకం అవుతూ ప్రజా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు విడుదల రజని. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.